వెల్కమ్ టు ఎస్ నైన్ టీవీ న్యూస్. నా పేరు సతీష్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏపీలో అత్యాచారాలకు పాల్పడితే ఇక వారికి భూమి మీద అదే రోజు చివరి రోజు అవుతుంది. దాచేపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులన్నీ త్వరలోనే ఎత్తివేస్తామన్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు. తెలంగాణ ఉద్యోగుల డిమాండ్లపై మంత్రుల సానుకూలత. పీఆర్సీ తమ బాధ్యత అంటూ మంత్రులు వెల్లడి. హైదరాబాద్లోని చలనచిత్ర వాణిజ్య మండలిలో దాసరి విగ్రహావిష్కరణ. దాసరి భావి తరాలకు స్ఫూర్తిదాయకమన్న తెలుగు సినీ ప్రముఖులు. ఇక అప్డేట్ చూస్తే, ఇటీవల జరిగిన కతువా, ఉన్నావో వంటి వరుస ఘటనలు దేశాన్ని కలిచివేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొంతమంది దుర్మార్గులు అక్కడక్కడా తయారవుతున్నారని, అందుకే తాను చెబుతున్నానని, ఇదొక హెచ్చరిక కావాలని అన్నారు. ఎవ్వరినీ వదిలిపెట్టమని, ఎంతటి వారైనా తప్పించుకోలేరని, నేరం చేసినా ఏమీ జరగబోదనే ధీమా ఎవ్వరిలోనూ ఉండకూడదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని, ఎవ్వరైనా మరోసారి ఇటువంటి ఘటనకు పాల్పడితే కఠిన శిక్ష ఎదుర్కొంటారని అందరూ గుర్తు పెట్టుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మీ ఇంట్లో ఎవరైనా ఉన్మాదులా తయారవుతుంటే వారిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయంపై అవగాహన కల్పించడం కోసమే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని, విజయవాడలో తాను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సీఎం తెలిపారు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా 17 teams కాన్స్టిట్యూట్ చేశాం. ఒకటి రెండు కాదు, నాకు మార్నింగ్ రియల్ టైం గవర్నెన్స్ అయిన తర్వాత నేను ఎప్పటికప్పుడు ఒకసారి సీఎం రెండు ఆఫీసర్స్తో మాట్లాడుతూ ఉంటే, మా వాళ్ళు చెప్పింది జరిగిందంటే ఇమ్మీడియట్గా పోలీసుల్ని టీంలేయండి, ఎట్టి పరిస్థితి తప్పించుకోవడానికి వీల్లేదు, మంత్రులిద్దరూ కలెక్టరు ఎస్పీ అందరూ అక్కడికి వెళ్ళండి, వెళ్ళి బాధితులకు అండగా ఉండండి, ఎవరైతే ఈ సంఘటనకు బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన ఫర్మ్ యాక్షన్ తీసుకోమని నేను ఆదేశాలు ఇచ్చాను. సాయంత్రానికి మళ్ళా మానిటర్ చేసి ఒకవేళ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే 5 లక్షల రూపాయలు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా డబ్బులు ఇస్తామని అనౌన్స్ చేశాం. దానిపైన సాయంత్రం అదే రోజు చూస్తే, తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులన్నీ త్వరలోనే ఎత్తివేస్తామని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కేసులు ఎత్తివేస్తూ ఇప్పటి వరకు 1138 ఉత్తర్వులు ఇచ్చామన్నారు. సాంకేతిక కారణాల వల్ల మిగిలిన వాటిని త్వరలోనే తొలగిస్తామని అన్నారు. సచివాలయంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు మాట్లాడారు. ఉద్యమానికి సంబంధించి పోలీసు శాఖ వద్ద ఉన్న పెండింగ్ కేసులపై మరో 2 వారాల్లో సమావేశం నిర్వహించి వాటిని త్వరలోనే ఎత్తివేయాలని డీజీపీ మహేందర్ రెడ్డికి మంత్రులు సూచించారు. ఉద్యమ కేసుల గురించి వెబ్సైట్ లేదా వాట్సాప్ నెంబర్ ద్వారా ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చని వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని డీజీపీ కార్యాలయంలోని ఒక సీనియర్ అధికారి పర్యవేక్షించి సాధ్యమైనంత త్వరలో కేసులు ఎత్తివేసేలా చూస్తామని డీజీపీ వెల్లడించారు. కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు పాల్గొన్నారు. ప్రజలకు శాంతి భద్రతలు అందించాల్సిన సీఐ ఆదినారాయణ ఏకపక్షంగా అధికార పార్టీ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. రైతుల పట్ల జరుగుతున్న అన్యాయానికి ఎంఆర్ఓను ప్రశ్నించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేను తనదైన రీతిలో చిట్కెలు వేసి బెదిరించారని, తడిచిన ధాన్యాన్ని పరిశీలించడానికి వచ్చిన కరూరు జిల్లా కలెక్టర్ను నవ్వించారని అన్నారు. సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని వారు అన్నారు. ఒక ప్రజాప్రతినిధికి ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజలకు ఏ విధమైన న్యాయం చేస్తారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇకనైనా సీఐ పరిస్థితి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో గట్టి బుద్ధి చెబుతామని ఆయన అన్నారు.
నేను ఎమ్మరావు గారికి విన్నవిస్తున్నా సార్, చాలా ప్రాంతాల్లో చాలా దిక్కుల అటు కాడి మక్క మరి మామిడి తోటలు చాలా దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఇక్కడ పోసిన వారు రైతుల పక్షాన రైతులకు మద్దతు తెలపడానికి వచ్చిన వారిని అరెస్ట్ చేసుడు ఇది ఎంతవరకు తమ జరిగింది ఒక మండల మెజిస్ట్రేటు. ఇది తప్పు, ఇది పద్ధతి మార్చుకోవాలి సార్. మనం రైతులు ఏంటే రైతే రాజ్యం అని అందరూ చెప్తుంటే మనం కొద్దిగా మార్చుకోవాలని నేను ఎమ్మరావు గారికి వివరిస్తున్నా. ఎమ్మరావు గారికి వివరించే సమయంలో సడన్గా అక్కడికి వచ్చి సిఐ గారు ఆదినారాయణ గారు, ఏమి మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేది, మీరు చేసింది ఏంది, మీరు పద్ధతి మార్చుకోవాలి, మీరు చేసింది ఏం లేదు, శూన్యం జీరో. అరే ఇదేంది ఎమ్మరావు గారు వింటున్నారా? నేను అడుగుతుంది మీరు మెజిస్ట్రేట్ గారు వచ్చినా, ఈరోజు కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు వచ్చినా, కానీ ఈ పరిస్థితి నేను మీకు వివరిస్తుంటే ఓ పక్క వచ్చి ఒక నేను మాజీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడ ప్రాంతానికి మాజీ శాసనసభ్యునిగా నేను వారిని అడుగుతున్నా, వారి తరఫున నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాలాంటివన్నీ ఇట్లా చిటికలేసి ఒక సిఐగా బెదిరిస్తే మరి సామాన్య పరిస్థితి ఏంది, ఓటర్ల పరిస్థితి ఏంది, రైతు పరిస్థితి ఏంది? రైతు అడగకూడదా? ఇది పద్ధత. ఈ పద్ధతి మార్చుకోకపోతే తీవ్రంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మార్చుకోవాలంది. ఇక్కడికి వచ్చిన ఇది ఇంకా పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇది ఇంకా తీవ్రత ఎదుర్కోవాల్సి వస్తుందని మీ ద్వారా వారికి అధికారులకు తెలియ. అయ్యా మీకు బుద్ధి లేకుండా ఎమ్మరావు గారు కానీ ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఒక్క బస్తా సుధా కొనలే, దాన్ని మళ్ళా రైతులతో ఎండబోపించి రైతుల తడిసిన ధాన్యాన్ని మళ్ళా ఎండబోపించి బస్తాలు తెప్పించిండ్రు. అంటే మీరు ఎక్కడి వరకు రైతు ఒక గవర్నమెంట్కి ఏజెంట్ల లెక్క పనిచేస్తారు? ఇవాడ మేము మళ్ళీ పొద్దుగాలు వచ్చి ధర్నా చేస్తే ఇదే సిఐ గారు రోడ్డు మీద నిలబెడితే మిమ్మల్ని 164 పెట్టి అరెస్ట్ చేస్తా అంటే నువ్వు ఏం చేస్తావు? రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తుంటే నువ్వు ఒక టీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేస్తానవా, లేకపోతే వాళ్ళ పచ్చ చొక్క వాళ్ళ చొక్క తోడుకుంటావా? నీకు ఇప్పటికైనా రైతుల పక్షాన చెప్తున్నావు, నీ బేజర్తగా రైతుల పక్షాన నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే నీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం, నీ పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తాం. నువ్వు ఇప్పటికైనా ఆదినారాయణ గారు మీరు ఒక సిఐగా బాధ్యత వహిస్తాను, గవర్నమెంట్ మీకు నౌకరీ ఇస్తుంది, టీఆర్ఎస్ పార్టీ కాదు మీకు జీతం ఇచ్చేది. మీరేమంటే మీకు ప్రమోషన్లు కావాలన్నా లేకపోతే డిమోషన్లు కావాలా, మీరు వాళ్ళ టీఆర్ఎస్ ఏజెంట్లు భయపడుతున్నారు, మీరు మీ స్థాయి మించి మాట్లాడుతున్నారు. ఒక స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు వర్తన పెట్ల ఇదంత ముందు కాంగ్రెస్ పార్టీ గెలిపితే నువ్వు ఏం చేసినావు? చిట్కలేస్తావు? నీ స్థాయి ఎంతవరకు ఎదిగింది? నువ్వు ఒక పోలీసు బాధ్యతగా ఉండాల్సిన బాధ్యతగా మీరు వ్యవహరించిన వ్యవహారం ఎవరికైనా మీరు పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మీరు ఎవరు ఆఫీసర్గా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు లొల్లిపెట్టినప్పుడు మీరు పక్కన జరపాల్సిన బాధ్యత ఉన్నది. మీరు ఒక అహంకారం లెక్క ఏమంటే నీకు ఏం చేస్తున్నావు, మీరు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ తిరగబడితే మీరు ఒకరోజు నౌకరు చేయలేరు. మేము కాంగ్రెస్ పార్టీలో మేము ఎప్పుడైనా ఓపికతోని మేము రోడ్ల మీద ధర్నా చేస్తాను. ఏమో లారీ గాల పెట్టినావా, లేకపోతే జీపు గాల పెట్టినావా, లేకపోతే ఎవరైనా కొట్టినావా? మేమేమైనా ఏం చేసినావు? మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేసినావు? ఎందుకు మీకు మీకు ఒక స్థానిక నాయకులతోని పోతుబలంతో కలెక్టర్ వస్తుంది, మా ఇజ్జత్ ఎక్కడ పోతుందో, మీకు కొనే పంట మేము కొనే 20 రోజుల బట్టి రైతులు ఎక్కడ తిరగబడుతారో వీళ్ళు ఎంబడుండి అని మిమ్మల్ని మామూలు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన మాత్రాన ఉద్యమం ఆగది, రైతులు తిరగబడతారు, మిమ్మల్ని బొంద పెడతారు. టీటీడీ పాలక మండలి చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ పేరు ప్రకటించిన నాటి నుంచే విశ్వ హిందూ పరిషత్ ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మత మార్పిడిల కోసం ఏర్పాటు చేసే సభలకు ముఖ్య అతిథిగా ఆయన వెళతారని, ఆ సభలకు ఆర్థిక సాయం కూడా చేస్తుంటారని వీహెచ్పీ ఆరోపిస్తుంది. తాజాగా ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా హైదరాబాద్లోని రాజ్భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. టీటీడీలో కొత్త చైర్మన్గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ను చైర్మన్ పదవి నుండి తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద వీహెచ్పీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. వెయ్యి కాళ్ళ మండపం కూల్చినప్పుడే నీకు ఒక హెచ్చరిక వచ్చింది, చంద్ బాషా నాయుడు నువ్వు అలిపేరు దగ్గర బతికిపోయావు, వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చేసి కూడా అలిపేరు దగ్గర బతికిపోయావు, ఈసారి మనం ఖచ్చితంగా నువ్వు పావురాల గుట్టకి అంకితం ఇస్తాం, ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుంది, గోవిందుడు ఉన్నాడు చూసుకుంటాడు,
ఇప్పుడు ఎట్లయితే ఏడు కొండలు నువ్వు రెండు కొండలు చేసి వైఎస్ దాని మీద అన్యమత ప్రచారాలను తీసుకొచ్చి వాళ్ళందరూ ఎలాగైతే హిందువుల మనసుకి బాధ కలిగించారో ఖచ్చితంగా దేవుడు చూపించాడు. పౌరాల గుట్ట అంకితమయ్యాడు. ఇప్పుడు కూడా మీరు ఇలాగే చేస్తున్నారు, ఇంత తీవ్ర నిరసనలు తెలియజేస్తున్నా కానీ ఒక్క పోస్టు నువ్వు హిందువుల ఇంకో యాదవ్కి మా ఆస్థాన గొల్లలు ఉన్నారు, సన్నిధి గొల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు, ఇంకో గొల్లకి ఇవ్వండి, ఇంకోరికి ఇవ్వండి, కానీ మీ ఈ క్రిస్టియన్ వాదులకు ఎందుకు ఇస్తారు? మా మతం మీద డబ్బులు తీసుకెళ్లి వాళ్ళే మళ్ళీ మతాంతరీకరణ చేస్తుంటారు, మళ్ళీ క్రిస్టియన్లు వస్తారు, మళ్ళీ మా మీదనే ఏడుస్తూ ఉంటారు. సోదరులారా, మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ చాంద్ భాషా నాయుడు మనసు మారి ఖచ్చితంగా ఇక్కడ సుధాకర్ నాయుడుని తొలగించాలా, అక్కడ శ్రీనివాసరాజును తొలగించాలా, ఈ అన్యమత పీడ నుంచి మమ్మల్ని విముక్తులు చేయాలా, దేవాదాయ శాఖను మీరు మా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చుకోకండి దయచేసి. జై శ్రీరామ్. పరిషత్ ధర్మ సంరక్షణలో పూర్తి బాధ్యత పనిచేస్తున్నది. అయితే ప్రభుత్వం అనేదానికి నిజానికి లౌకికవాదానికి సంబంధించినటువంటి అంశాల పట్లనే పరిధిలో పనిచేయకుండా దాన్ని ఉల్లంఘిస్తూ పనిచేయడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు మొట్టమొదలు. వాటిని గమనిస్తున్నారు ప్రజలు, జనము, ధనం అన్నటువంటి ధార్మిక వ్యవస్థలన్నీ కూడా. ఈ ధార్మిక వ్యవస్థలను ఎందుకొరకు ఈ విధమైనటువంటి యొక్క అతలాకుతలను చేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం అయ్యేదాని కొరకు చిన్న ఉదాహరణని నిన్న జరిగినటువంటి అనిత గారిని నియామకం చేయడం, ఆయమ్మ నేను తిరగానే తొలగించవలసి జరిగింది. అంటే ప్రభుత్వం చేసినటువంటి ఒక అవివేక చర్య అని అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇటువంటి విషయాలను ప్రభుత్వము తాను చేస్తున్నటువంటి విషయంలో నిజమైనటువంటి నిర్ణయాలు అవి ధార్మిక పరంగా లేవు అనే అంశం అందరికీ కూడా తెలియదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్థిక మంత్రి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సమస్యలన్నింటికీ పరిష్కారాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలతో కూడా చర్చించి అన్ని డిమాండ్లతో నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు అందజేస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మంత్రులు ఈటెల, కేటీఆర్, జి జగదీష్ రెడ్డితో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఉప సంఘం సచివాలయంలోని ఆర్థిక మంత్రి ఛాంబర్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా కూలంకుశంగా చర్చించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు ప్రతిపాదించిన 18 డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. పీఆర్సీ అనేది తమ బాధ్యత అని, దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రులు స్పష్టం చేశారు. అనంతరం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రులు పూర్తి భరోసా ఇచ్చారని సమాచారం. ఉద్యమకాలం నుంచి రాష్ట్రం సాధించుకునే వరకు తదుపరి గడిచిన 4 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని, ఇప్పుడు కూడా ఉద్యోగుల పక్షపాతంగానే వ్యవహరిస్తామని మంత్రుల కమిటీ సభ్యులు స్పష్టం చేశారని సమాచారం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యోగుల కోరికలు ప్రభుత్వాలు తీర్చలేని గొంతెమ్మ కోరికలు ఏమీ కావని, ఎన్ని చేయగలమో అన్ని చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో కూడా చర్చిస్తామని, అనంతరం అన్ని విషయాలను సీఎం కేసీఆర్కు వివరిస్తామని తెలిపారు. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులుగా ఉద్యమకారులుగా విడదీయరాని అనుబంధంతో మేము పోరాటం చేసిన వాళ్ళం. వారిని ఏదో ఉద్యోగులు, మీ మీద మంత్రులు అనేటువంటి తేడా లేకుండా ఆనాడు ఉద్యమంలోనే తెలంగాణ తెచ్చుకుందాం, తెచ్చుకున్న తెలంగాణని ఈ దేశంలోనే గొప్ప రాష్ట్రంగా మలుచుకుందాం ఆనాటి మా నినాదం. ఇవాళ ఉద్యమాలలో ఎట్లయితే త్యాగం చేస్తూ ఉన్నామో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గంట అయినా 2 గంటలైనా త్యాగం చేద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుందాం అనేటువంటి భావన వారు ఆనాడు వ్యక్తం చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అనుకున్నట్టుగానే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ ఒక కుటుంబంలాగా ఈ రాష్ట్రాన్ని గొప్పగా ఇలా అభివృద్ధి చేసుకోగలిగాం. గతంలో ఉన్న పోలీసులే ఏం మారలేదు, కానీ వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఎంత గొప్పగా ఉందో మీరు చూస్తున్నారు. గతంలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులే ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎవరు సాహసం చేయనటువంటి పద్ధతిలో ల్యాండ్ రికార్డ్స్ ప్రక్షాళన వాళ్ళతో చేయిస్తున్నాం మేము. మొన్ననే వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ కూడా ఇచ్చినాం. గతంలో ఉన్న ఇంజనీర్లే ఇవాళ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం లాంటి ప్రాజెక్టులని 24/7 పనిచేసేలా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు
ఇవాళ తీసుకున్న నిర్ణయం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ, వేసే పునాది కానీ భావి తరాలు హర్షించేదిగా ఉండాలి, మా వాళ్ళు గొప్పగా పనిచేస్తున్నారని చెప్పి సంతోషపడ్డట్టు ఉండాలని చెప్పి ఇవాళ ఆ పద్ధతులు మేము చేసుకుంటా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలో అనేక రకాల అవరోధాలు ఎదుర్కొన్నాం మేము. బైఫర్కేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, అసలు ఇప్పటికి కూడా కమల్నాథన్ కమిటీ మునమొననే క్లియర్ చేసుకొని బయటపడ్డాము. ఒకవైపు రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఉత్పన్నమైనటువంటి పరిస్థితులను అధిగమించి, కుట్రలని కుతంత్రాలను అధిగమించి, ఇవాళ ఉద్యోగుల విభజన కూడా పూర్తి చేసుకొని 4 సంవత్సరాల కాలంలోనే అనేక రకాల గొప్ప గొప్ప పథకాలని రచించుకొని అమలు చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మా ఉద్యోగుల సహకారం వలనే, మా ఉద్యోగుల పనితనం వలనే గొప్ప గొప్ప. దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్కు పాల్పడటం తెలిసింది. ఈ వ్యవహారంలో ఆసీస్ క్రీడాకారులు క్రాఫ్ట్పై 8 నెలలు, స్మిత్ వార్నర్లపై 7 సంవత్సరాల నిషేధం విధించారు. ప్రధాన కోచ్ డారెన్ లీమస్ తన పదవికి రాజీనామా చేయడం విదితమే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త కోచ్గా 47 ఏళ్ల జస్టిస్ లాంగర్ను ఎంపిక చేశారు. ఈ నెల 22 నుంచి కోచ్ బాధ్యతలు స్వీకరించనున్న లాంగర్ 4 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇంగ్లాండ్ పర్యటనతో ఆస్ట్రేలియా కొత్త కోచ్గా లాంగర్ వ్యవహరించనున్నాడు. కాగా ఆస్ట్రేలియా జట్టు తరపున దాదాపు 20 ఏళ్ల పాటు లాంగర్ క్రికెట్ ఆడాడు. 2007లో ఆస్ట్రేలియా 5-0 యాషెస్ సిరీస్ నెగ్గిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి లాంగర్ తప్పుకున్నాడు. హైదరాబాద్లోని చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయం ఆవరణలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణ, విజయ్, నిర్మల, బాలకృష్ణతో పాటు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, దర్శకుడు కాకముందు నుంచి దాసరి నారాయణరావుతో పరిచయం ఉందని, తాను నటించిన మా నాన్న నిర్దోషికి ఆయన అసోసియేట్గా పనిచేసినట్లు తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దాసరి పేరు నమోదైందని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా ఏ దర్శకుడు అన్ని సినిమాలు తీయలేరని అన్నారు. అనంతరం విజయ్ నిర్మల మాట్లాడుతూ, దాసరి తొలి చిత్రం తాత మనవడులో నటించమని అడిగారని తెలిపారు. దాసరి దృఢ సంకల్పంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందదాయకంగా ఉందని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, కాకతాళీయమో యాదృచ్ఛికమో ఆయన 150వ చిత్రమైన పరమవీర చక్రలో తాను నటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివి వినాయక్, ముత్యాల సుబ్బయ్య, జి ఆదిశేషగిరిరావు, విజయ్ చందర్, మురళీమోహన్, ఆంధ్రప్రదేశ్ FDC చైర్మన్ అంబికా కృష్ణ, అల్లు అరవింద్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఫస్ట్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఆయనకి డైరెక్ట్ అవ్వకముందు నుంచి నాకు పరిచయం. నేను పనిచేసిన మా నాన్న నిర్దోష చిత్రానికి ఆయన అసోసియేట్గా పనిచేశారు. ఆ తర్వాత జగత్ కిలాడీలు, మేనకోడలు, హంతకులు, దేవాంతకులు సినిమాలకు డైలాగ్స్ రాశారు ఆయన. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ అయినాక నాతో రాధమ్మ పెళ్ళి అనే సినిమా మొట్టమొదటిగా తీశారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో వాటి డైరెక్షన్లో నేను నటించాను. 151 సినిమాలు డైరెక్ట్ చేయమంటే మాటలు కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదైంది. ఆయనకు ముందు ఎవరు 151 సినిమాలు తీయలేదు, భవిష్యత్తులో కూడా నాకు 100% నమ్మకం. 151 సినిమాలు ఏ దర్శకుడు తీయలేదు. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చి తాతా మనవడు యాక్షేమని అడిగారు. లేదండి, నేను కృష్ణగారితో, శోభనబాబు గారితో, అందరితో చేస్తున్నాను. తాతా మనవడు అంటే లేదమ్మా, నువ్వు యాక్ట్ చేసి చూడు ఎంత బాగుంటుందో అన్నాడు. చేసినప్పుడు కానీ నాకు తెలియలేదు అంత మంచి క్యారెక్టర్ అని. నిజంగా ఆ సినిమా ఫస్ట్ పిక్చర్ కదా ఆయనకి, ఆయనకి ఫస్ట్ పిక్చర్ దాసనారాయణ గారికి. 25 వీక్స్ ఆడింది ఆ సినిమా. నిజంగా నా నమస్కారాలు ఆయనకు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్తే. సభ్యులందరికీ
అలాగే ఫిలిం ఛాంబర్ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసిన సాటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, అలాగే ఫిలిం తెలుగు చలనచిత్ర పరిశ్రమ దర్శకుల సంఘం అధ్యక్షులు శంకర్ గారికి, అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మా ఉన్నత విద్యా పథంలోకి ఎదగాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంట దీక్ష బలని, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. అలా ఆ కోవకు చెందిన వారే దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు. ఇవాళ ఆయన బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో అత్యాచారాలకు పాల్పడితే ఇక వారికి భూమి మీద అదే రోజు చివరి రోజు అవుతుంది. దాచేపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులన్నీ త్వరలోనే ఎత్తివేస్తామన్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు. తెలంగాణ ఉద్యోగుల డిమాండ్లపై మంత్రుల సానుకూలత, పీఆర్సీ తమ బాధ్యత అంటూ మంత్రులు వెల్లడి. హైదరాబాద్లోని చలనచిత్ర వాణిజ్య మండలిలో దాసరి విగ్రహావిష్కరణ, దాసరి భావి తరాలకు స్ఫూర్తిదాయకమన్న తెలుగు సినీ ప్రముఖులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎస్ 9 టీవీ న్యూస్. నమస్కారం.